సిరివెల్ల మండలంలోని నిన్న రాత్రి మాలవాగు దాటుతుండగా ఒక వ్యక్తి గల్లంతయ్యాడు. సిరివెల్ల మండలంలోని కాదరబాదర గ్రామం యందు నివసిస్తున్న బండారు చెన్నయ్య సిరివెల్ల కాదరబాదర మధ్యగల మాలవాగు దాటుతుండగా పడిపోయాడని స్థానిక గ్రామస్తులు తెలిపారు. గ్రామ ప్రజలు వెతకగా ఎక్కడ కనబడకపోవడంతో సిరివెల్ల ఎస్ఐ సూర్యమౌళి కూడా తన సిబ్బందితో వెతికారు. ఎక్కడ కనబడకపోవడంతో వెనుదిరిగారు. ఉదయమైనా సరే ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదని అతని భార్య వాగు దగ్గర ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ పరిస్థితుల్లో బండారు చెన్నయ్యను వెతకడానికి సిరివెల్ల గ్రామ ప్రజలు సైతం అవతలి ఒడ్డుకు వెళ్లలేక అక్కడే ఉండిపోయారు. ఇటువంటి క్లిష్ట సమయంలోనూ అక్కడ పరిస్థితులను లెక్క చేయకుండా మా 19 న్యూస్ విలేకరి సాహసం చేసి పలు వ్యక్తుల సహాయంతో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు దాటి బాధితుల దగ్గరకు వెళ్లి సమాచారాన్ని సేకరించారు. పల్లెటూరు అయిపా తలకాయన వచ్చి మాత్రం కావాల్సింది వచ్చే టౌన్ కు. మరి ఈ టౌన్ కు ఈ బ్రిడ్జి అనకపోయి మరి ప్రతి ఒక్కరి అవసరానికి సిరివెల్లకు పోయి ఏమైనా దారి మరి వాగులు పట్టి ఎంతమంది అని వాగులు పోవాలా? ఆడళ్ళం పోతుంది, పిల్లల్లో పోతుంది, పండుగ తెల్లవారుదని బాగా సరుకులకు నిండు మనుషులు ఏదైనా ప్రాబ్లాలు వచ్చాయి, ఏదైనా మంచి చెడు ఏదైనా పచ్చబాయలు వతవాదం వచ్చాది. ఏ రకంగా మేము చేరాలా? ఒక కూరగాయ కావాలంటే పోవాలా? ఒక మిరకాయ కావాలంటే పోవాలా? ఊళ్ళో కిరాణం కూడా లేకపోయా మేము ఏ రకంగా బతకాలా? ఎంఆర్ఓ రెస్పాన్సిబిలిటీ మనం నచ్చే మనం పెట్టేది వేరు విలేకరి ఇచ్చిన నాకు కూడా మావు తెలుసు విలేకరి ఇప్పుడు తెలిసిన విలేకరి కూడరు ఏమిటో వాళ్ళు మాకు తెలియదు బాబు.